హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిత కిచెన్. ఈ రోజు అయితే పాలు బ్రెడ్ తోటి కొత్త రెసిపీతో వచ్చిన నిమ్మంగట. ఓకేనా ఫ్రెండ్, మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెట్టుకోవాలి. పాలు పోసుకోవాలి. వస్తుందన్నట్టు ఇలాగ చేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ వేసుకుంటున్నా. ఇలా బ్రెడ్ వేసుకోవాలి. నేనైతే 3 బ్రెడ్ వేసుకున్నా. ఇలాగా ఇలా బ్రెడ్ వేసుకొని ఇలా మొత్తము మిక్స్ అయిన దాకా మనం కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ మాత్రం స్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగు పడుతుంది. మిక్చర్ మొత్తం మనకు పిండి. ఫ్రెండ్, నేనైతే ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత కొద్దిగా తినే సోడా కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలాగా నేనైతే కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి. ఇలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నా. నేనైతే వేసుకున్న తర్వాత మనము ఇలా మనము పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఈ వేడి ఉంటుంది, చల్లారిన తర్వాత కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్, నేనైతే మైదా పిండి వేసి నాకైతే ఇలా ఈ గిన్నెతో సగం గిన్నె మైదా పిండి పడ్డది అన్నట్టు పట్టింది. చల్లారిన తర్వాతనే మనం ఇలా చేసుకోవాలి, లేకుంటే మనకు ఇలా చేతికి మొత్తం అంటుకుంటుంది. ఇలాగా ఇలా ఆయిల్ పెట్టుకుంటూ ఇలా మంచి నూనె ఇలా పెట్టుకుంటూ మనం ఇలా చేసుకోవాలి. చేసుకుంటే మనకు మంచిగా వస్తుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్, వేడి వేడి మీద చేస్తే మాత్రం రాదు, చల్లారిన తర్వాతనే చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా మనం పూరి పిండి లెక్కనే వచ్చింది. ఇలాగా ఇలా చేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న బోన్స్ వేసుకోవాలి మనము. కొద్ది కొద్దిగా ఇలా ఆయిల్ పెట్టుకుంటూ ఇలా చిన్న లుండలు చేసుకోవాలి. ఇలాగా ఇలాగ చిన్న లుండలు చేసుకోవాలి. ఇదే పిండితో మనము స్వీట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, నాకైతే 3 బ్రెడ్ వేసిన, 3 తోటి నాకైతే దగ్గర దగ్గర 17-20 దాకా ఇట్లా వచ్చినాయి అన్నట్టు. మీరు అయితే ఒక 2 ముగ్గురికి అయితే 2 బ్రెడ్లతో కూడా రెసిపీ చేసుకోవచ్చు, చాలా బాగా టేస్ట్ అవుతుంది. వేసుకోవాలి గిన్నెలో పెరుగు వేసుకోవాలి. పెరుగు కొద్దిగా పలుసగా ఉన్నది, కొద్దిగా పెరుగు తీసుకోవాలి. పెరుగులో కొద్దిగా కారం, సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి. నేనైతే పన్నీర్ మసాలా వేసుకుంటున్నా కొద్దిగా, లేని వాళ్ళైతే ధనియాల పొడి వేసుకోవచ్చు. పెరుగులోనే కలుపుకోవాలి. ఇలా కొద్దిగానే వేసుకుంటున్నా నేనైతే, వేసుకొని పెరుగులో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫ్రెండ్, ప్యాన్ పెట్టుకున్నా నేనైతే. ఇంకోసారి పెట్టుకున్న తర్వాత నేనైతే నెయ్యి వేసుకుంటున్నా కొద్దిగా, కరిగించుకొని కొద్దిగానే వేసుకోవాలి.
జీలకర్ర, ఒక పరిగల మిరియాలు, ఒక 5-6 లవంగాలు, బగరాకు, మూడు ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా దొడ్డు కట్ చేసుకున్న ఆనియన్స్, ఇలాగా 3 పచ్చిమిరపకాయలు, 2 చిన్న సైజు టమాటాలు వేసి కలుపుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనమైతే మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. బగారాకు వేసి మనం మిక్సీ పట్టద్దు, బగారాకు అయితే తీసేయాలి. బగారాకు తీసేసాం, ఇందులోనే మన రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నా, ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి. మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నా ఫ్రెండ్. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనకైతే రెసిపీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి. ఇలాగా స్టవ్ అయితే మీడియం నీళ్ళే పెట్టుకోవాలి. మనమైతే పెరుగులా కారం సాల్ట్ వేసుకొని కలుపుతున్నాం కదా, పెరుగు కూడా వేసుకోవాలి ఇదే మసాలాలో. ఇలాగా ఫ్రెండ్, మేమైతే పెరుగులో కూడా కారం యాడ్ అయింది, ఇంకా గరం మసాలాలు కూడా యాడ్ అయినాయి కదా. కారం తక్కువ తిన్న వాళ్ళు అయితే కొద్ది కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఫ్రెండ్, నేనైతే మిక్సీలో మసాలాలు వేసుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకుంటున్నాం. గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవాలి వాటర్. ఇలాగా వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకొని ఇలా పెట్టేద్దాం. నేనైతే ఎందులోనో పసుపు వేయలేదు, అది కూడా ఆప్షనల్. నేనైతే పసుపు వేసుకుంటున్నా కొద్దిగా. ఇక్కడ మసాలా అయితే ఉడికిన దాకైతే ఇక్కడైతే ఆయిల్ వేడి చేసుకుంటున్నా. వేడి అయింది ఆయిల్. మనమైతే ఫస్ట్గా అయితే బ్రెడ్ పాలతోటి మనం ఇలా చేసుకున్నాం కదా, ఈ బోన్స్ ఇలా బోండాలు లెక్క చిన్న చిన్నగా ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాం కదా, మనమైతే ఇలా వేసుకుంటాం. మీడియం ఫ్లేమ్ నిన్నే వేసుకోవాలి మెల్లమెల్లగా. చూసారా మనం గులాబ్ జాములు ఎలా వేగుతున్నాయో అలాగనే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్ ఎంత బాగా వచ్చాయో, ఇలా మెత్తగా స్మూత్గా. మనమైతే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత గ్రేవీ మాత్రం ఇలా పక్కలకు ఎలా ఆయిల్ తీసిందో ఇందులోనే మనము ఇలా వేయించుకుంటున్నాం.
వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి మనం. ఇలా ఫ్రెండ్, ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేయాలి. వేసుకున్న తర్వాత బగారాకు పక్కన పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుంటున్నాం. ఇలా కొద్దిగా పసుపు మెంతి ఇలా నడుచుకుంటూ వేసుకోవాలి. పసుపు మెంతి వేస్తే స్వీట్ ఫ్లేవర్ కూడా చాలా మంచిగా వస్తుంది మీకు. ఇదే రెసిపీ చపాతీలోకి, మన వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఓకేనా, సర్వ్ చేసుకుందాం, బౌల్లో తీసుకుందాం కదా. చాలా టేస్ట్ అయింది. కొద్దిగా ముక్క అయితే మాత్రం మన మటన్ ముక్క లెక్క వచ్చింది అన్నట్టు, అనుకున్నట్టుగా కొద్దిగా తీయతీయగా. మాకైతే చాలా బాగా నచ్చింది. మేము చేసే రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఇలాగే కొత్త కొత్త రెసిపీస్తో మేము ఇంకోట మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్. బాయ్.